బిగ్ బాస్ హౌస్ లో గత వారం ఎలిమినేషన్ లేకపోయేసరికి ఇక అంతా సాఫీగా సాగుతుంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ అంటూ నాగ్ మామ ఇప్పటికే అనౌన్స్ చేసి వెళ్లిపోయారు. ఇక ఆ అనౌన్స్మెంట్ తర్వాత లియెస్ట్ ఓటింగ్స్ లో చేరుకుంటూ వచ్చేసింది కేబేజ్. నిఖిల్, అశ్విని, పృథ్వీ, ప్రేరణ, నాబిల్ వీరు ఐదుగురు అయితే నామినేషన్ లో ఉన్నారు. వీళ్ళకి మించి ఇంకెవరైనా ఎక్స్ట్రా వచ్చి ఉంటే నామినేషన్ అని సేవ్ అయ్యేవాళ్ళేమో. కాకపోతే ఈసారి వీరు ఐదుగురు మాత్రమే రావడంతో లియెస్ట్ ఓటింగ్స్ లో అశ్విని అలానే పృథ్వీలు చేరుకున్నారు. అశ్వినికి లియెస్ట్ ఓటింగ్స్ రావడానికి కారణం కూడా నిఖిల్ ఫ్యాన్స్ అనే చెప్పుకోవచ్చు. ఇక నిఖిల్ ఈసారి నామినేషన్ లో ఉండడంతో తన ఫ్యాన్స్ అంతా తనకి ఓట్స్ వేసుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు నిఖిల్ నామినేషన్ లోకి రాకపోవడంతో నిఖిల్ నామినేషన్ ఓటింగ్స్ అన్ని ఇక్కడ అశ్వినికి పృథ్వీలకి చేరుకుంటూ ఉండేది. కానీ ఈసారి నిఖిల్ కూడా నామినేషన్ లో ఉండడంతో అశ్విని పృథ్వీలకి ఓటింగ్స్ అనేవి చాలా తక్కువగా పడ్డాయి. ఇలా లియెస్ట్ ఓటింగ్స్ లో వీరిద్దరూ ఉండడంతో డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ అంటూ బిగ్ షాక్ ఇచ్చేయడం జరిగింది. ఇక పృథ్వీ ఎలిమినేషన్ తో విష్ణుప్రియ ఆట ఎలా ఉండబోతుంది, అలానే తను ఎలా రియాక్ట్ అవబోతుంది అనేది వచ్చే ఎపిసోడ్ లో చూడాల్సి ఉంది.